షలోం. వీక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలతో ఈనాటి దేవుని వాగ్దానము. యెషయా గ్రంథము 54:10. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిలినను, నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ద మౌంటైన్ షల్ డిపార్ట్ అండ్ ద హిల్స్ బి రిమోట్, బట్ మై కైండ్నెస్ షల్ నాట్ డిపార్ట్ ఫ్రమ్ యూ. కొన్ని సందర్భాల్లో కొంతమంది మేధావులు, ఎనలిస్ట్, రాజకీయవేత్తలు అంతా చేరి రాబోయే 100 ఇయర్స్లో ప్రపంచం ఇలా మారబోతుంది, ఇలాంటి ఆవిష్కరణలు సమాజంలో ఇలాంటి సంస్కరణలు జరగబోతున్నాయని ప్రెడిక్ట్ చేస్తూ ఉంటారు. దానినే విజన్ అని కూడా అంటుంటారు. మనిషి జీవన పరిమాణం సగటు 150 సంవత్సరాలకు పెరుగుతుందని, ప్రభుత్వాలు, దేశాలు ప్రజలకు ఎంతో చేరువగాను సింప్లిసిటీతో పనిచేసే రోజులు వస్తాయని, జైళ్ల వ్యవస్థ అంతా రద్దయిపోతుందని, అంటే ప్రజల్లో విజ్ఞానం పెరిగి క్రిమినల్స్ అనేవారు ఉండరని, ఇలా రకరకాలైనటువంటి ప్రెడిక్షన్స్. చాలా వరకు ఇవన్నీ సరికాదని అనేక సందర్భాల్లో రుజువైంది. సో వాట్ డస్ ద ఫ్యూచర్ రియల్లీ హోల్డ్స్? రెండు విషయాలు మాత్రం ఖచ్చితం. పరిస్థితులు మారతాయి, కానీ దేవుడు ఎన్నటికీ మారనివాడు. బైబిల్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయటం ద్వారా ఇవన్నీ మనకు స్పష్టంగా అర్థమవుతాయి. అయితే మన జీవితం కూడా అనేక విషమ పరిస్థితుల గుండా వెళ్తున్నప్పుడు, పరిస్థితులు చేజారిపోతున్నప్పుడు, మనం ఆరాధించే దేవుడు మారని దేవుడని, తాను చేసిన మన సమాధానార్థమైన నిబంధన తొలగిపోదు అని ఎల్లప్పుడూ మన హృదయంలో ముద్రించుకోవాలి. మరి భయానికి తావివ్వటమా? సమాధానకర్త వాగ్దానమును స్వతంత్రించుకొని సమాధానమును మన తలంపులు, హృదయాలలో ఏలుబడి చేయనివ్వటమా? మన చేతిలోనే ఉంది. పరిస్థితులు మారినా మారని దేవుడు, నమ్మకమైన దేవుడు మన పక్షాన ఉన్నారని జ్ఞాపకం ఉంచుకోవటం ద్వారా మనకు సమాధానము, నెమ్మది. ప్రార్థన. దేవా, మీరు మా పక్షమున ఉండగా సమస్త బాధలను సహనముతో భరిస్తూ మా స్థితులను మీ కృపకు అప్పగిస్తూ ఉన్నాం. మా జీవితాలను క్రమబద్ధీకరించి సమస్తమును ధారాళంగా అనుగ్రహించుచున్న మీకు సమస్త మహిమ, ఘంటా, ప్రభావములు చెల్లిస్తూ యేసయ్య నామంలో ప్రార్థించి పొందుకొని ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.